హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఎలా ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేయండి నేను చేసే ప్రతి వీడియో అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేస్తున్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పోటీ పడే ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అందరికీ టాపిక్ని ఈజీగా బిట్స్ రూపంలో అందజేయాలనే ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నాను మీరు కొనసాగించే ప్రిపరేషన్ ఈజీ అవ్వాలనే వీడియోస్ చేస్తున్నాను మన వీడియోస్ మీకు ఉపయోగపడ్డాయే అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే వారికి కూడా ఉపయోగపడతాయి ఫస్ట్ క్వశ్చన్ స్పంజికలు ఏ వర్గానికి చెందుతాయి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ సకసేరుకాలు ఆప్షన్ టూ ప్రోటోజోవా ఆప్షన్ త్రీ పొరిఫెరా ఆప్షన్ ఫోర్ మెటాఫైటా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ పొరిఫెరా క్వశ్చన్ నెంబర్ టూ డయాటమ్స్ ఏ వర్గానికి చెందుతాయి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ క్లోరోఫైటా ఆప్షన్ టూ మెటాఫైటా ఆప్షన్ త్రీ మెటాజోవా ఆప్షన్ ఫోర్ బ్రయోఫైటా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ క్లోరోఫైటా క్వశ్చన్ నెంబర్ త్రీ కీటకాలు ఏ వర్గానికి చెందుతాయి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ మెటాజోవా ఆప్షన్ టూ బ్రయోఫైటా ఆప్షన్ త్రీ నిమటోడా ఆప్షన్ ఫోర్ ఆర్థ్రోపుడా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఆర్థ్రోపుడా క్వశ్చన్ నెంబర్ ఫోర్ జాతులు అన్న పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన వారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ లినియస్ ఆప్షన్ టూ జాన్ రే ఆప్షన్ త్రీ అరిస్టాటిల్ ఆప్షన్ ఫోర్ హుకర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ జాన్ రే క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హోమోసెఫియన్స్ అన్న పదం ఎవరికి వర్తిస్తుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ కోతులు ఆప్షన్ టూ గుర్రాలు ఆప్షన్ త్రీ మానవులు ఆప్షన్ ఫోర్ కుక్కలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ మానవులు ఫ్రెండ్స్ ఇప్పుడుండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యమైన టాపిక్స్ని బిట్స్ రూపంలో అప్లోడ్ చేస్తున్నాను మీకు ఉపయోగపడ్డాయి అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చకుంటే డిస్లైక్ చేయండి వీడియో ఉపయోగపడింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలా షేర్ చేయడం వల్ల వారికి కూడా ఉపయోగపడుతుంది